నమస్కారం అండి. డిసెంబర్ 15 నుంచి 31 వరకు మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, గ్రహ కదలికలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించండి. కొంత పెద్దవారికి మోకాలు నొప్పులు కానీ బ్యాక్ పెయిన్స్ వంటివి కానీ కొద్దిగా ఈ డిసెంబర్ 15 నుంచి 31 తారీఖు మధ్యలో ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించండి. మానసికంగా ఆందోళన కొద్దిగా ఉండే అవకాశం ఉంది మిథున రాశి వారికి 15 రోజుల్లో. అంటే ఏదో తెలియని మానసిక ఆందోళన, ఫలానాన్ని మనం చెప్పలేము, ఒక రకమైన స్ట్రెస్ ఎక్కువగా లోనవుతూ ఉంటారు, స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ అన్నది లోపటే ఉంటుంది, కానీ బయట ఎవరితోని కూడా ఇన్కన్వీనియంట్గా బిహేవ్ చేసే అవకాశం మిథున రాశి వారికి లేదు. కొంత స్ట్రెస్ అనేది కొంచెం మైండ్లో ఉంటూ ఉంటుంది. డిసెంబర్ 3rd వీక్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. 4th వీక్లో కొంతవరకు స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది మిథున రాశి వారికి. ముఖ్యంగా మిథున రాశి వారికి 15 రోజుల్లో కొంచెం అన్నదమ్ములు అక్క చెల్లెలు నుంచి కొంత ఒక రకమైన మానసిక ఒత్తిడి, అంటే స్నేహభావంగానే వాళ్ళు ఉంటూ ఉంటారు మీతో, కానీ ఏదో తెలియని మానసిక ఒత్తిడి, అంటే వాళ్ళ లోడ్స్ అనేవి మీ మీద వేసేస్తారో ఏమో తెలీదు, వాళ్ళ యొక్క బాధల్ని మీకు చెప్పి మీతో షేర్ చేసుకొని ఆ లోడ్ ట్రాన్స్ఫర్ చేస్తారో తెలీదు, ఆ రకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత సోదర సమానులైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క బర్డన్స్ని మీరు ఎక్కువగా తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆటోమేటికల్గా తెలియకుండానే వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ని మీరు రిసీవ్ చేసుకునే దీంట్లో ఉంటారు, అంటే అది మీ మైండ్ లోడ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో కేర్ తీసుకోండి. ముఖ్యంగా ఖర్చులు కొద్దిగా అధికంగా ఉన్నాయి మిథున రాశి వారికి 15 డేస్లో. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయాలు చక్కగా, అంటే ఒక రకంగా పెద్ద వయసు వారికి చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి, చిన్నపిల్లలకి, గృహిణులకు, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ కొంత అనారోగ్య విషయాల్లో ఏంటంటే కొంత ధైర్యంగా మీరు కొన్ని ఎప్పటి నుంచో ఉండే చిన్న అనారోగ్య సమస్యలను కూడా ఈ 15 రోజుల్లో ఒక విధంగా అధిగమించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఈ డిసెంబర్ ఆఖరి వారం నుంచి ప్రారంభించవచ్చు. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కొంత బిజినెస్ అనేది యావరేజ్గా రన్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఎక్సలెంట్ కానీ లేదు మరి బ్యాడ్ కానీ లేదు, వ్యాపార లావాదేవీలు అనేవి కొంత సంతృప్తికరంగానే మీకు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే జాబ్స్లో ఉంటారో వాళ్ళు కొంచెం పై అధికారులతో చిన్న చిన్న డిస్కషన్స్, లేదా కొలీగ్స్తో డిస్కషన్స్, అంటే విషయం ఏమి ఉండదు, ఒక వర్క్ ఈ టైంకి చేద్దాం అనుకొని ఆ టైం దాటిపోతే కొంచెం ఆ కొలీగ్స్తో వచ్చే మిస్అండర్స్టాండింగ్స్, సుపీరియర్స్తో వచ్చే మిస్అండర్స్టాండింగ్స్ మిథున రాశి వారికి ఈ వీక్లో ఎక్కువ ఉంటాయి. అంటే 15 డేస్లో, డిసెంబర్ 15 to 31st మధ్యలో కొంచెం ఈ డిస్కషన్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో మీరు శ్రద్ధ వహించండి ముఖ్యంగా. అలాగే నూతనంగా వ్యాపారాలు ఎవరైతే ప్రారంభించాలనుకుంటారో మీ ఆలోచనలన్నీ కూడా డిసెంబర్ ఆఖరి వారంలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయండి. స్పెక్యులేషన్ వ్యాపారానికి మాధ్యమిక ఫలితాలు ఉన్నాయి. మరి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మరి 15 రోజులు కొంత అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డబ్బులు ఖర్చు పెట్టే విషయం కానీ, ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో కొంచెం ఆలోచించండి మిథున రాశి వారు. ఎందుకంటే గురువు అనుకూలత అనేది కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల చేతి నుంచి డబ్బులు వెళ్ళాయనుకోండి తిరిగి రావడం చాలా కష్టం అవుతుంది. ఎవరికో పాపం అడిగారు, సహాయం కోసం అడిగారు, లేదా మిత్రులు అడుగుతూ ఉంటారు, వాళ్ళ అవసరానికి అడుగుతూ ఉంటారు కదా, అలా ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించేవ్వండి. ఎందుకంటే ధన విషయాలు ఈ 15 డేస్లో కొంచెం టైట్ పొజిషన్ ఉంటుంది మీకు. ఒకవేళ ఇచ్చేసినట్టయితే మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి ఆ విషయంలో కేర్ తీసుకోండి. ముఖ్యంగా వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నెమ్మదిగా వెళ్ళండి. అంటే మిథున రాశి వాళ్ళు జనరల్గానే ఫాస్ట్ డ్రైవింగ్ ఉంటుంది, బట్ వాహనాలని డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా డ్రైవ్ చేయండి. అంటే 2-వీలర్ ఆర్ 4-వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా వెళ్తే మంచిది. ముఖ్యంగా మిథున రాశి వారికి ఏ ఏ విషయాలు చెప్పానో ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. స్పెక్యులేషన్ వ్యాపారం అనేది న్యూట్రల్గా ఉంది. అండ్ స్టూడెంట్స్ విషయాన్ని తీసుకుంటే కొంచెం అధిక శ్రద్ధ వహించండి. ఎందుకంటే బద్ధకం అనేది స్టార్ట్ అయిపోతుంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్, బద్ధకం ఇవి రెండు ఉంటాయి 15 డేస్లో విద్యార్థులకు. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. చేద్దాంలే ఈ పని అనుకుంటారు, ఎక్కడో జాప్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కేర్ తీసుకొని మీరు అంటే మీ వర్క్ని అనేది పోస్ట్ పోన్ చేయకుండా, మిథున రాశి వారు ముఖ్యంగా వర్క్స్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు ఈ 2 వీక్స్లో. కాబట్టి వర్క్స్ని పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పుడు వర్క్ అప్పుడు కంప్లీట్ చేసేయండి. ఆరోగ్య విషయాలు కూడా చక్కగా ఉన్నాయని తెలుసుకున్నాం. మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ, చిన్నపిల్లలకి, టీనేజర్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కాబట్టి ఒక రకంగా చూసుకుంటే మీకు 50-60% ఈ 14 డేస్లో సక్సెస్ అనేది ఉంది. ఒక సక్సెస్ అనేది వస్తుంది, కానీ కొంచెం డిలే అవుతుంటుంది. స్టార్టింగ్ ట్రబులు, బద్ధకము ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అవి మీరు కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది.
అలాగే ఒత్తిడి ఏదైనా ఉంటే ఇతరుల యొక్క విషయాలను ఎక్కువగా వినటం వల్ల ఒత్తిడిని మీరు తీసుకోవద్దు. అది మీ వల్ల వచ్చే ఒత్తిడి కాదు, ఇతరుల వల్ల మీకు కొంచెం వచ్చే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అంటే వేరే విషయాలు, అంటే కజిన్స్కి సంబంధించి కానీ రిలేటివ్స్ సంబంధించిన ఆ విషయాలు మీరు క్యారీ చేసుకుని మైండ్లో పెట్టుకుని స్ట్రెస్ని తెచ్చుకోవద్దు. ఆ విషయంలో కేర్ తీసుకోండి. సో మిథున రాశి వారు 15 డేస్లో తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, ఏ ప్లానెట్స్ వీక్గా ఉన్నాయి, ఏ పరిహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం. ముఖ్యంగా శనివారం రోజు హనుమాన్ చాలీసా పఠించుకోండి. చక్కగా ప్రశాంతంగా కూర్చొని 11 సార్లు వీలైతే హనుమాన్ చాలీసా పఠించండి. వీలవ్వలేదు ఒకసారైనా పఠించండి. హనుమాన్ చాలీసా పఠించుకోండి. రామరక్ష స్తోత్రం ఏదైనా ఉంటే పఠించుకోండి. మీ చుట్టూ ఎంత నెగిటివ్స్ ఉన్నా కూడా, మిథున రాశి వాళ్ళకి ఏంటంటే అన్నీ అయిపోతున్నట్టే ఉంటాయి 15 డేస్లో, దగ్గర వరకు వచ్చి పెండింగ్ పడిపోతూ ఉంటాయి. ఈ నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో, జాప్యము, ఈ నెగిటివ్స్ ఉంటాయి అన్ని. ఇంకో విషయం కూడా చెప్పాను కదా, మిథున రాశి వారికి ఎవరికి మనీ ఇవ్వద్దు, ఇచ్చారంటే మీ దగ్గర లేకుండా అయిపోతుంది. అంటే సహాయం ఇతరులకు చెయ్యొద్దు అని కాదు నా ఉద్దేశం, మనీ ఫ్లో అనేది 15 డేస్లో తక్కువ ఉంటుందండి. కాబట్టి మీకోసం, మీ అవసరం కోసమే మనీని దాచుకోండి. ఎవరు అడిగిన వెంటనే మోమాటానికి ఇచ్చేస్తే ఇబ్బంది పడిపోతారు 15 డేస్ మీద ఉన్నారు. కాబట్టి చేసుకోవాల్సిన పరిహారం ఏంటో తెలుసుకున్నాం. శనివారం రోజు చక్కగా హనుమాన్ చాలీస, రామరక్ష స్తోత్రం, మనసు ప్రశాంతంగా ఉండి 11 సార్లు వీలైతే రామరక్ష స్తోత్రం చదవండి, హనుమాన్ చాలీస చదవండి. లేదా ఒక్కొక్కసారి చదువుకున్నా కూడా మీకు ఆ పీస్ ఆఫ్ మైండ్, తర్వాత హెల్త్ పరంగా వచ్చే ఏమన్నా చిన్న చిన్న డిజార్డర్స్ ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. అండ్ ఖర్చులు కొంచెం అధికంగా ఉన్నాయి, ఆ విషయాల్లో కూడా మిథున రాశి వారు కేర్ తీసుకోండి. స్వస్తి.